వైసీపీలో మరోసారి పదవుల పండుగ ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే విషయమై జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం చిన్న పెద్ద అన్ని కలిపి సుమారు నూట ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఒకేసారి ఆ పోస్టులన్నింటినీ జగన్ భర్తీ చేశారు తర్వాత రెండేళ్లకు కొందరి పదవులను పొడిగించారు మరి కొందరిని కొత్త వాళ్ళను నియమించారు ఇప్పుడు వాళ్ల పదవీ కాలం కూడా అయిపోయింది అంటే నూట ముప్పై ఏడు పోస్టులు నియామకానికి రెడీగా ఉన్నాయి షెడ్యూల్ ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లోకి వచ్చేస్తాయి అంటే ఎన్నికలకు ముందు ఇప్పుడు చేయబోతున్న నియామకాలు చాలా కీలకమైనవనే అనుకోవాలి గతంలో రెండుసార్లు భర్తీ చేసినప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల కోటాను పక్కాగా అమలు చేశారు తొందరలో చేయాలని అనుకుంటున్న భర్తీ కూడా మళ్లీ అదే పద్ధతిలో చేస్తారనడంలో సందేహం లేదు ఇన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న వారిని రాబోయే ఎన్నికలలో పోటీకి అర్హత ఉండి అవకాశం ఇవ్వలేకపోతున్న వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది గతంలో భర్తీ చేసిన నూట ముప్పై ఏడు పోస్టుల్లో యాభై ఆరు శాతం అంటే డెబ్బై ఆరు పోస్టులను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకే కేటాయించారు మిగిలిన పోస్టులను ఇతర వర్గాలకు కేటాయించారు మొత్తం పోస్టుల్లో మహిళలకు అరవై ఎనిమిది పురుషులకు అరవై ఏడు పోస్టులు కేటాయించారు తొందరలో చేయబోయే భర్తీలో ప్రధానంగా యువతకు పెద్దపీట వేయాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది కొన్ని పోస్టుల్లో సీనియర్లను నియమించినా మాక్సిమం పోస్టుల్లో యువతనే నియమించాలని అనుకుంటున్నారట జిల్లాల వారీగా జాబితాలను కూడా జగన్ ఇప్పటికే తెప్పించుకున్నట్లు సమాచారం ఇదే విషయమై పార్టీలోని ముఖ్యులతో సమావేశం అవబోతున్నారట ఈ సమావేశాల్లో పోస్టుల జాబితా దాదాపు ఫైనల్ అయిపోతుందని అనుకుంటున్నారు ఏది ఏమైనా ఎన్నికలకు ముందు జరగబోయే పోస్టుల భర్తీకి చాలా ప్రాధాన్యత ఉందని అనుకోవాలి ఎందుకంటే ఇవే చివరి నియామకాలు కాబట్టి పైగా ఇప్పుడు అపాయింట్ అవబోయే వాళ్లకి రాబోయే ఎన్నికలలో పెద్ద బాధ్యతలనే జగన్ మోపబోతున్నారు అందుకనే ఈ పోస్టుల భర్తీ చాలా కీలకమైన అనుకుంటున్నారు